हेलो एव्रीवन, वेलकम एंड वेलकम बैक टू अवर चैनल सिनेमैटिक वर्ल्ड एंड दिस इज शिवा। गाइस मोना चेप्पा कदा इंस्टा पेज डिसेबल अयिंदी, चाला ट्राई चेसाम बट रालेदु। 2 इयर्स कष्टपड्डाम, 5000 प्लस पोस्ट, 300 प्लस रील्स एंड 2500 प्लस फॉलोअर्स, अंता पोयिंदी। एनीवे रीसेंट गा कोत्तगा स्टार्ट चेसाम पेज, एप्पटिलाने सपोर्ट चेस्तारा अनुकुंटुन्ना। लिंक किंद कमेंट एंड डिस्क्रिप्शन लो उंदी। थैंक यू फॉर सपोर्टिंग गाइस। सो इवाल वीडियो एंटंटे, मनम रीसेंट गा टायर 3 हीरोस फिर रैंकिंग्स वीडियो चूसाम। अंदुलो चाला मंदी टायर 2 हीरोस कूडा अडिगारु। अयिते इवाल असलु टायर 2 हीरोस लो प्रस्तुतं एवरु उन्नारु, वाळ्ळ रैंकिंग्स एंटि, वाळ्ळ रेंज एंत अनेदि मात्लाडुकुंदाम। मरी वेल्ले मुंदु मात्रं वीडियो को ओक लाइक चेसुकोनि, एवरैना मन चानल की कोत्तगा वस्ते मन कांटेंट नच्चिते प्लीज सब्सक्राइब चेसुकोनि बेल ऐकान क्लिक చేసేయండి। అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో। నోట్, ఇవి జస్ట్ ర్యాంకింగ్స్ మాత్రమే, స్టార్డమ్ పరంగా ఇంకో వీడియో చూద్దాం। 9 నితిన్, వన్ ఆఫ్ ది టాప్ లో ఉండాల్సిన హీరో, బట్ భారీ డిజాస్టర్స్ వల్ల వెనక్కి పడుతూ వస్తున్నాడు। నితిన్ లాస్ట్ 5 ఫిల్మ్స్ షేర్ చూసుకుంటే కమర్షియల్ మూవీ మాచల్ల నియోజకవర్గం 10.2 కోట్ల షేర్ తో డిజాస్టర్ అయ్యింది। దీని ముందు ది రంగ్ దే డీసెంట్ గా ఉన్న 17 కోట్ల షేర్ తో ఫ్లాప్ కాగా, ఎక్స్‌పెరిమెంటల్ మూవీ చెక్ 9.3 కోట్ల షేర్ కలెక్ట్ చేసి డిజాస్టర్ కాగా, భీష్మ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ తో 28.5 కోట్ల షేర్ తో బ్లాక్ బస్టర్ అయ్యింది। చివరగా శ్రీనివాస కళ్యాణం 13.5 కోట్ల షేర్ తో ఇంకో డిజాస్టర్. అలా లాస్ట్ 5 ఫిల్మ్స్ కలిపితే 77.5 కోట్ల షేర్ తో ప్రెజెంట్ లాస్ట్ ప్లేస్ లో ఉన్నాడు నితిన్. 8 అఖిల్, అసలు ఫస్ట్ సినిమా హిట్ అయ్యి ఉంటే ఈ పాటికి టైర్ 1 లో ఉండే హీరో, బట్ బ్యాడ్ లక్. అలా లాస్ట్ 5 ఫిల్మ్స్ చూస్తే ఏజెంట్ 6.6 కోట్ల షేర్ తో డిజాస్టర్ అయ్యింది। దీని ముందు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ మంచి బ్రేక్ ఇస్తూ 25 కోట్ల షేర్ తో సూపర్ హిట్ కాగా, మిస్టర్ మజ్ను 12 కోట్ల షేర్ తో ఫ్లాప్ అయ్యింది। దీని ముందు హలో బాగున్నా 20 కోట్ల షేర్ తో ఫ్లాప్ కాగా, డెబ్యూ ఫిల్మ్ అఖిల్ 21 కోటి షేర్ తో డిజాస్టర్ అయ్యింది। అలా లాస్ట్ 5 ఫిల్మ్స్ టోటల్ షేర్ 84.6 కోట్ల షేర్। 7 అడ్విశేష్, లాస్ట్ కపుల్ ఆఫ్ మూవీస్ తో టైర్ 2 లీగ్ లోకి అడుగు పెట్టాడు అడ్విశేష్. తన లాస్ట్ 5 ఫిల్మ్స్ చూస్తే హిట్ టు థ్రిల్లింగ్ హిట్ అయి 23 కోట్ల షేర్ తో బ్లాక్ బస్టర్ అయింది। దీని ముందు ది మేజర్ ప్యాట్రియాటిక్ గా 34 కోట్ల షేర్ తో ఇంకో బ్లాక్ బస్టర్ కాగా, ఎవరు మూవీ 12 కోట్ల షేర్ తో సూపర్ హిట్ అయింది। దీని ముందు ట్రెండ్ సెట్టింగ్ యాక్షన్ థ్రిల్లర్ గూడాచారి 12 కోట్ల షేర్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది। లాస్ట్ 5th ఫిల్మ్ అమితుమి న్యూ ఏజ్ కామెడీ ఎంటర్టైనర్ గా 4.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది। అలా లాస్ట్ 5 ఫిల్మ్స్ కలిపి 85.5 కోట్ల షేర్। 6 విజయ్ దేవరకొండ, లాస్ట్ కపుల్ ఆఫ్ మూవీస్ డిజాస్టర్ అవ్వడంతో విజయ్ కూడా వెనక్కి పడుతూ ఉన్నాడు। లాస్ట్ 5 ఫిల్మ్స్ చూస్తే లైగర్ 29 కోట్ల షేర్ తో డిజాస్టర్ అయింది। దీని ముందుది వరల్డ్ ఫేమస్ లవర్ కూడా లవ్ స్టోరీగా రిలీజ్ అయ్యి 9.8 కోట్ల షేర్ కలెక్ట్ చేసి డిజాస్టర్ కాగా, డియర్ కామ్రేడ్ 20 కోట్ల షేర్ తో ఫ్లాప్ అయింది। దీని ముందు టాక్సీ వాళ్ళ మంచి కాన్సెప్ట్ తో వచ్చి 22.3 కోట్ల షేర్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ కాగా, నోటా పర్లేదు అనిపించిన 13.6 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఫ్లాప్ అయింది। అలా లాస్ట్ 5 ఫిల్మ్స్ కలిపి 94.7 కోట్ల షేర్। 5 రామ్, వారియర్ హిట్ అయి ఉంటే రామ్ ఇంకొంచెం ముందుంటుండే। ఎనీవే లాస్ట్ 5 ఫిల్మ్స్ చూసుకుంటే ది వారియర్ 21 కోటి షేర్ తో డిజాస్టర్ అయింది। దీని ముందు రెడ్ రీమేక్ థ్రిల్లర్ గా రిలీజ్ అయ్యి 18.5 కోట్ల షేర్ తో సూపర్ హిట్ కాగా, మాస్ బొమ్మ ఇస్మార్ట్ శంకర్ కెరీర్ బెస్ట్ హిట్ అయి 40 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది। దీని ముందు లవ్ ఎంటర్టైనర్ హలోగురు ప్రేమ కోసమే 18.6 కోట్ల షేర్ తో హిట్ కాగా, లాస్ట్ 5th ఫిల్మ్ ఉన్నదొకటి జిందగీ 17 కోట్ల షేర్ తో అంతలా ఆడలేదు। సో లాస్ట్ 5 ఫిల్మ్స్ టోటల్ 115.1 కోటి షేర్. 4 నాగచైతన్య, సేమ్ నాగచైతన్య కూడా లాస్ట్ 2 ఫిల్మ్స్ మినిమం గా కలెక్ట్ చేసి ఉంటే ఇంకా టాప్ లో ఉండేవాడు। కస్టడీ 7.2 కోట్ల షేర్ తో డిజాస్టర్ అయింది। దీని ముందుది థ్యాంక్ యూ 4.8 కోట్ల షేర్ కలెక్ట్ చేసి డిజాస్టర్ కాగా, క్రేజీ మల్టీస్టారర్ బంగారరాజు 40 కోట్ల షేర్ తో సూపర్ హిట్ అయింది। దీని ముందుది భారీ హైప్డ్ మూవీ లవ్ స్టోరీ 33 కోట్ల షేర్ తో ఇంకో సూపర్ హిట్ కాగా, సూపర్ కాంబోలో వచ్చిన వెంకీమామ 39 కోట్ల షేర్ తో సూపర్ హిట్ అయింది। అలా హ్యాట్రిక్ సూపర్ హిట్స్ కొట్టడంతో లాస్ట్ 5 ఫిల్మ్స్ కలిపి 124 కోట్ల షేర్ వచ్చింది। 3 సాయిధరమ్ తేజ్, విరుపక్ష బ్లాక్ బస్టర్ అవ్వడంతో సాయిధరమ్ తేజ్ కెరీర్ కి బాగా వెళ్ళిపోయిందనే చెప్పాలి। లాస్ట్ 5 ఫిల్మ్స్ చూస్తే విరుపక్ష వన్ ఆఫ్ ది బెస్ట్ నెయిల్ బైటింగ్ థ్రిల్లర్ గా రిలీజ్ అయ్యి 48 కోట్ల షేర్ తో బ్లాక్ బస్టర్ అయింది। దీని ముందుది రిపబ్లిక్ బాగున్నా 7 కోట్ల షేర్ తో ఫ్లాప్ కాగా, సోలో బ్రత్కే సో బెటర్ కరోనా తర్వాత ఫస్ట్ మూవీ కావడంతో 12.6 కోట్ల షేర్ తో మంచి హిట్ అయింది। ప్రతిరోజు పండగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 40 కోట్ల షేర్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ కాగా, లాస్ట్ 5th ఫిల్మ్ చిత్రలహరి 17 కోట్ల షేర్ తో సూపర్ హిట్ అయింది। అలా లాస్ట్ 5 ఫిల్మ్స్ కలిపి 124.6 కోట్ల షేర్. 2 నాని, దసరా హిట్ తో తన రేంజ్ ఏంటో ఇంకోసారి చూపించాడు నాని। దసరా 64 కోట్ల షేర్ కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది। దీని ముందుది అంటే సుందరానికి అండర్ రేటెడ్ గా 21 కోటి షేర్ తో ఫ్లాప్ కాగా, శ్యామ్ సింగరే కాన్సెప్చువల్ డ్రామాగా రిలీజ్ అయ్యి 27 కోట్ల షేర్ కలెక్ట్ చేసి మంచి హిట్ అయింది। దీని ముందు గ్యాంగ్ లీడర్ బాగున్నప్పటికీ 24 కోట్ల షేర్ తో ఫ్లాప్ కాగా, లాస్ట్ 5th ఫిల్మ్ క్లాసిక్ జెర్సీ 29 కోట్ల షేర్ కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది। అలా లాస్ట్ 5 ఫిల్మ్స్ కలిపి 165 కోట్ల షేర్.
అండ్ నెంబర్ వన్ వరుణ్ తేజ్. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. యా అంటే F3 అండ్ F2 బాగా హెల్ప్ అయ్యాయి నెంబర్ వన్లో ఉండడానికి. లాస్ట్ ఫిల్మ్ F3 57 కోట్ల షేర్తో యావరేజ్గా ఆడింది. దీని ముందుది గానీ 4.7 కోట్ల షేర్తో డిజాస్టర్ కాగా, నెగిటివ్ షేడ్గా వచ్చిన గద్దలకొండ గణేష్ 25 కోట్ల షేర్తో సూపర్ హిట్ అయింది. దీని ముందు ఫ్యామిలీ ఎంటర్టైనర్ F2తో 80 కోట్ల షేర్తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. అండ్ లాస్ట్ 5th ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అంతరిక్షం 7.4 కోట్ల షేర్తో బాగున్న ఫ్లాప్ అయింది. అలా లాస్ట్ 5 ఫిల్మ్స్ టోటల్ 174.1 కోటి షేర్. ఇవన్నీ లాస్ట్ 5 ఫిలిమ్స్ టోటల్ కలిపి ర్యాంకింగ్స్ డిసైడ్ చేశాం. స్టార్డమ్ పరంగా ఇలా ఉండదు. ఆ వీడియో కావాలంటే కింద కమెంట్ చేయండి. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని అండ్ లిస్ట్లో మీ ఫేవరెట్ హీరోస్ అండ్ మూవీస్ని కూడా కింద మెన్షన్ చేయండి. అండ్ స్టార్టింగ్లో చెప్పినట్టుగానే మన ఇన్స్టా పేజ్ని కొంచెం కన్సిడర్ చేయండి. అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.